వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. సాధారణంగా సినిమాలో హీరోలు అంటే ఆరు కాకపోయినా మినిమం 5.5 అడుగులు పొడుగున్నా గానీ విలన్లను కొడితే మినిమం 6 మీటర్లు ఎగిరి 5 అడుగుల దూరంలో పడతారు. కేవలం హీరోల కోసమే సినిమాలు చూడడానికి వెళ్తారు. హీరోయిన్ ఎంత అందంగా ఉన్నా హీరో చెప్పే డైలాగుల కోసమే థియేటర్ లో విజిల్లు పడతాయి. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందంటే బంగ్లాదేశ్ లో ఏ హీరోయిన్ అయినా ఆ హీరో వెనక డేట్స్ కోసం తిరుగుతుంది. బంగ్లాదేశ్ లోని అమ్మాయిల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. అతను ఏ సినిమా తీసినా బంగ్లాదేశ్ లో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్లే. కేవలం 7వ తరగతి చదువుకున్నా గానీ అతని రేంజ్ ఎక్కడదాకా మారిందంటే గూగుల్లో బంగ్లాదేశ్ సూపర్ స్టార్ అని కొడితే చాలు అతని గురించి పూర్తి డీటెయిల్స్ వచ్చేస్తాయి. మీరు గూగుల్లో పేరు కొట్టాక కన్ఫ్యూజ్ అయ్యి హీరో ఎక్కడా అని వెతుకోవసం లేదు. చూడ్డానికి అరంగులం బుల్లెట్ లా ఉన్న ఆ బుల్లెట్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. మరి అతని పేరే అలామ్. బంగ్లాదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ పేరే. ముద్దుగా హీరో అలామ్ ని బంగ్లాదేశ్ సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు. మీరు ఆ హీరోని చూడంగానే వీరవుడు కళ్ళు చిదంబరం కజిన్ బ్రదర్ లా ఉన్నాడని అనుకుంటే మీరు పొరబడ్డట్టే. కానీ బంగ్లాదేశ్ లో ఈ హీరో అలామ్ మ్యాన్ ఆఫ్ ది పవర్, మ్యాన్ ఆఫ్ ది రొమాన్స్ అని చెప్పుకుంటారు. బంగ్లాదేశ్ సూపర్ స్టార్ హీరో అలామ్, ఇతని అసలు పేరు అష్రఫుల్ అలామ్ సయీద్. ఇతను బంగ్లాదేశ్ యొక్క అమాచ్యూర్ మ్యూజిక్ వీడియో యొక్క మోడల్, అలాగే యాక్టర్. సోషల్ మీడియాలో ఒక హాట్ న్యూస్, డిసెంబర్ 2016 యూట్యూబ్ లో ఇతను పెట్టిన ఒక్క వీడియోని 40,23,000 మంది చూశారు. అసలు ఈ హీరో అలామ్ ఎవరు? సాధారణంగా యువ హీరోలు అంటే ఏ సినిమా యాక్టర్ కొడుకో, డైరెక్టర్ కొడుకో, లేదా పెద్ద పెద్ద రాజకీయ నాయకుడు యొక్క కొడుకులు అయి ఉండాలి. అక్కడో ఇక్కడో కష్టపడి ఎన్నో ఏళ్లకి హీరోలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ హీరో అలామ్ కూడా మొదట్లో ఒక డివిడి షాప్ లో సీడీలు అమ్ముకుంటూ ఉండేవాడు. దాని తర్వాత కేబుల్ కనెక్షన్ లో పనిచేసేవాడు. అక్కడ నుండి మ్యూజిక్ వీడియోలు చేయాలనే హాబీ ఇతనికి మొదలైంది. ఈ హీరో అలామ్ బంగ్లాదేశ్ లోని బోగ్రా డిస్టిక్ లోని ఎరియుల్లి గ్రామంలో జన్మించాడు. అతను ఒక పేద కుటుంబంలో జన్మించాడు. అతను పుట్టిన పేద పరిస్థితుల వలన హీరో అలామ్ ను అబ్దుల్ రజక్ అనే ఆయన అడాప్ట్ చేసుకున్నాడు. అప్పటి నుండి ఆయనే అలామ్ కు తండ్రిగా ఉన్నాడు. ఆ గ్రామంలో అలామ్ కేవలం 7వ తరగతి వరకే చదువుకున్నాడు. ఇంకా చదువుకి అక్కడతో స్వస్తి చెప్పి తన సొంత గ్రామంలోనే కేబుల్ నెట్వర్క్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. అతను ఎప్పుడు ఒక నటుడుగా అవ్వాలని కలలు కంటూ ఉండేవాడు. చివరికి తెలియక నక్కతో ఒక తొక్కాడో ఏమో తెలియదు గాని అతని కల నిజమై ఈ రోజు బంగ్లాదేశ్ లో అతను ఒక ఫేమస్ హీరోగా నిలిచాడు. అలా కేబుల్ నెట్వర్క్ ద్వారా వచ్చిన డబ్బుల్ని అలామ్ తనకున్న సినిమాల పిచ్చితో చిన్న చిన్న మ్యూజిక్ ఆల్బమ్లు చేసేవాడు. ఇప్పటికీ అతని ఖాతాలో 500 మ్యూజిక్ వీడియోలను చేశాడు. అలామ్ యొక్క మ్యూజిక్ వీడియో తన సొంత గ్రామ ప్రజల నుండి విస్తృతంగా ఆదరణ పొందింది. మరి అక్కడ నుండి అతని పేరు దేశమంతటా వ్యాపించింది. ఇప్పుడు అతను దేశంలో ఒక ప్రసిద్ధమైన ముఖం. అలామ్ ఇప్పుడు బెంగాలీ మరియు హిందీలో కూడా మ్యూజిక్ ఆల్బమ్లు చేస్తున్నాడు. అతను ఇప్పుడు ఒక సంచలనంగా మారి ప్రజలు అతని వీడియోలను ఎంతో ఆనందిస్తున్నారు. అతనికి అందమైన లుక్స్, అందమైన బాడీ, అందమైన కలరు లేకపోయినా అతని వీడియోస్ కి దేశమంతటా అభిమానులు ఉన్నారు. హీరో అమాల్ అందంగా కనపడకపోయినా కష్టపడి పనిచేసేవాడు. అతను చాలా పాటలు మరియు మ్యూజిక్ వీడియోలు విపరీతమైన జనాదరణ పొందాయి. బెంగాలీలో అతను నటించిన మార్ చెక్క అనే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అంతేకాదు అతను రాబోయే మ్యూజిక్ వీడియోలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ అయిన ముషీఖర్ రహీమ్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నాడు. బంగ్లాదేశ్ సూపర్ స్టార్ అయిన హీరో అలామ్ ఇప్పటికే ఉన్న ప్రసిద్ధి బంగ్లా మరియు హిందీ పాటల ప్రదర్శనలో ఒక సంచలనం సృష్టించాడు మరియు యూట్యూబ్ లో ఇతని వీడియోలను కొన్ని లక్షల మంది ఆస్వాదిస్తున్నారు. చూసారు కదా బంగ్లాదేశ్ సూపర్ స్టార్ అయిన హీరో అలామ్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.